ఆల్రెడీ ఈ నగర పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు ఎలాగే పంచాయతీ ఎన్నికలు రెండు విడత పూర్తయిపోయింది ఒక రకంగా వైసీపీ ఒక భారీ విజయ డంకా మోగిందని చెప్పాలి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించి లేదంటే పంచాయతీలు వేరు పట్టణ పోరు వేరు అన్నట్టుగా ఏమన్నా చూడాలా మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది క్షేత్రస్థాయిలో మీరు ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతున్నారు కాబట్టి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనమేనండి ఎందుకంటే ఆయన చేసినటువంటి ఇరవై నెలల్లో ప్రజలకి ఆయన అందించినటువంటి పథకాలు కానీ మరి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేటటువంటి విధానంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆయన స్పందించేటటువంటి విధానంలో కానీ పథకాలని ఎయిటీ పర్సెంట్ ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయటంలో కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ప్రతి పథకాన్ని కూడా ప్రజలు కష్టపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరగకుండా ఒక ప్రతినిధిని వాలంటీర్గా పెట్టి ప్రతి గుమ్మల్లోకి కూడా ఆయన ఇచ్చినటువంటి సేవ ఆయన ఇస్తున్నటువంటి భరోసా ప్రజలంతా కూడా నమ్ముతున్నారు ఇది పంచాయతీల్లో మాత్రమే కాదు పట్టణాల్లో అయినా సరే పంచాయతీల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఫస్ట్ మనం అది అది అర్థం చేసుకోవాలి ఆయన ప్రభంజనం రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది ఇది ఇంకా మరికొన్ని పర్యాయాలు అది కొనసాగుతూనే ఉంటుందని మా నమ్మకం మేడం ఎక్కడైనా ఓకే మీరన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు కానీ ప్రజలు మారుతూ ఉంటారు ప్రజల ఆలోచన విధానం మారుతూ ఉంటుంది ఇప్పటివరకు మీరు అందించిన సంక్షేమ పథకాలు పల్లెల వరకు చేరిని ఓకే కానీ పంచాయతీల వచ్చేసరికి పంచాయతీల నుంచి ఇప్పుడు పట్టణ ఎన్నికలు వచ్చేసరికి నగర ఎన్నికలు వచ్చేసరికి అందరూ చాలామంది మేధావులు ఉంటారు విద్యావంతులు ఉంటారు అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళే ఉంటారు సంక్షేమం చూసే ఓటు వేయాలి అంటే అది కాస్తంత కష్టమైన పనే ఎలా ఎదుర్కొంటారు ఈ ఇబ్బందిని ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళండి ఎందుకంటే పట్టణాల్లో కూడా ఎలా పట్టణాలని అభివృద్ధి చేయాలి ఎలా ఏ విధంగా ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి అనేది మనకన్నా కూడా ముఖ్యమంత్రి వర్యులుగా చిన్నవాడైనప్పటికీ కూడా పాదయాత్రలో మరి తను చవి చూసినటువంటి పట్టణాల పరంగా ఏం చేయాలి పల్లెటూళ్ళ పరంగా మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళిక ఆయన ముందే వేసుకోవటం జరిగింది అదే విధంగా మరి ఇక్కడ కూడా పట్టణాల్లో కూడా నాకు తెలిసి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు అదే ప్రభంజనం అదే నగర మళ్ళా మోగబోతోందనేది మా ప్రగాఢ విశ్వాసం కూడా